నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోతున్న కథ VK 246, శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి కథ. చారుమతి పెళ్ళ మజాక. రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథలు నల్లపూసలు VK 72గా, పసి మనస్సుకు అనుబంధాలు తెలియవు VK 162గా, గోవు మహాలక్ష్మి VK 173గా గతంలో వినిపించాను కదా. 1964లో కథారచనకు శ్రీకారం చుట్టిన శ్రీమతి పోలాప్రగడ రాజలక్ష్మి గారు 14 నవలలు, 6 కథాసంపుటాలు వెలువరించారు. అంతేకాక వివిధ వ్యాసాలు, రేడియో వ్యాసాలు, ప్రసంగాలు, 100 కవితలు వారి కలం నుండి జాలువారే. వారు రచించిన కనుపర్తి వరలక్ష్మమ్మ గారి జీవిత చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి జీవన సాఫల్య పురస్కారం పొందారు. వీరి రచనలపై నాగార్జున, ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీలలో పరిశోధనలు జరిగాయి. కథల పోటీలలో పలు బహుమతులు పొందారు. 8 అవార్డులను కైవసం చేసుకున్నారు. లోపాముద్ర, రమ్య కథా రచయిత్రి బిరుదులు పొందారు. హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా, బొంబాయి ఆంధ్ర మహాసభ జీవిత సభ్యురాలిగా, రచయిత్రుల సంస్థ సఖ్య సాహితీ ఉపాధ్యక్షురాలిగా వారు సాహితీ సేవలు అందించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన కవితా సంపుటిలో వారి 6 కవితలు ప్రచురితమయ్యాయి. వారి కథ చారుమతి పెళ్ళ మజాక వినిపిస్తాను. చారుమతి అమ్మా, వస్తున్నాను. మల్లె మొగ్గలు గుచ్చుతున్నా. నీకో సంగతి చెప్పాలి, జాగ్రత్తగా విను. చెప్పు అంది చారుమతి దగ్గరగా వచ్చి. ఎల్లుండి బుధవారం ఏకాశి రోజున నిన్ను చూసుకునేందుకు పెళ్లివారు వస్తున్నారు. గీ ఎరగా లేకుండా కాస్త వినయంగా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు అందావిడ. ఇప్పటికి 4 పెళ్లి చూపులు అయ్యాయి. నాకు పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను బిఏ చదువుకున్నాను, ఉద్యోగం చేసుకు బతుకుతాను కోపంగా అంది చారుమతి. 10th చదువుతున్న గోపి, అక్క నీకు నచ్చిన వాడిని ప్రేమించవే, అప్పుడు కట్నం అక్కర్లేదు అన్నాడు హేళనగా. వేధవా, నిన్నెవరు సలహా అడగలేదు, నోర్మి. నా బాధ నాది అంది చారుమతి. ఏ, నీకు వచ్చిన బాధ ఏమిటి అంది సూరమ్మగారు. చారుమతి అని పేరు పెట్టావు కాలేజీలో కుర్రాళ్ళు, చారుమతి పులుసుమతి అని పేరెట్టుకోపోయావు అని ఒకడు, ద్రౌపది అని పేరెట్టుకోపోయావు అని మరొకడు, 5గురిని పెళ్లి చేసుకోవచ్చు అని ఇంకోడు, ర్యాగింగ్తో సిగ్గుపడిపోతున్నాను అని బాధగా అంది. వెంటనే తమ్ముడు గోపి, సరు అని పేరు మర్చుకోవే అన్నాడు. ఊరుకోరా వధవా, ఆ మధ్యన పెళ్లి చూపుల్లో వంటవచ్చునా అని ఆ కుర్రాడు అడిగితే నువ్వు వెంటనే మా అక్క కొబ్బరి పచ్చడి బాగా చేస్తుందన్నావు. ఆ మాటలకు నవ్వారు. నాకు కోపం వచ్చి బిఏ చదువుకున్న దాన్ని ఏ సబ్జెక్టు ఏమిటి అని అడగచ్చు కదా, వంటొచ్చునా అంటావా అని కోపంగా కుర్చీలోంచి వచ్చేసాను. నాకు అప్పటి నుంచి పెళ్లి చూపులు వద్దు అనుకున్నాను అంది చారుమతి విసుగ్గా. పాపం ఆ అబ్బాయి 2 సార్లు కబురు చేశాడు. మీ అమ్మాయి నచ్చింది, నాకు అంగీకారమేనని, ఆ సంబంధం ఒప్పుకుంటే గొడవ ఉండకపోను కదా అంది తల్లి. నాకిష్టం లేదు. ఎలాగోలాగ నాకు పెళ్లి చేసి ఇంట్లోంచి తోలేద్దాం అనుకుంటున్నారు కదూ అని 6 నొక్కరాగా మొదలుపెట్టింది చారుమతి. అలా అడవకు శుభవా అని, అందరం బాగున్నాం అంది సౌరమ్మగారు. వంట వచ్చునని అడిగితే అదేమన్నా తప్పు మాట, రుచిగా భార్య వండితే తినొచ్చునని, లేకపోతే తను వండవలసి వస్తుందని భయమేమోనే అక్క అన్నాడు గోపి. నువ్వూరుకోరా గాడిదా అంది చారుమతి. ఏమిటే ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది నీకు? మా చిన్నతనంలో పెళ్లి చూపులంటే ఏమడిగేవారో తెలుసా? ఏమడిగేవారు అడిగాడు గోపి. పిల్లాడి తల్లి సూదిలో దారం ఎక్కించమనేది, కంటి చూపు బాగుందో లేదో తెలుసుకోవటం కోసం. కృష్ణ శతకంలో పద్యం చదవమనేది పుస్తకం వాళ్లే తెచ్చేవారు మాకు. చిన్నప్పుడు కృష్ణ శతకంలో పద్యాలు నేర్చుకుంటే మంచి మొగుడు వస్తాడని పెద్దవాళ్ళు చెప్పేవారు. వంట వర్పు వచ్చునా అని పిల్లాడి తల్లి అడిగేది, ఈ పిల్లం చేసుకోరా నాయన అని తల్లి చెబితే అలాగే అమ్మా అనేవాడు. ఎక్కువగా ముక్కు మొహం బాగుండాలే కానీ అందమైన భార్య అయితే రకరకాల ఇబ్బందులు అనేవారు. నా పెళ్లి చూపులు అలా జరిగినవే అంది సూరమ్మగారు. అన్నీ విన్న రామయ్య గారు,
ఏమిటే నోరు లేస్తోంది? ఇంట్లో ఆడపత్రం ఎక్కువైపోతోంది, అంతా నోరు మూసు కూర్చోండి. ఈసారి పెళ్లి చూపులకి మీ తెలివేం పనికిరాదు, నే చెప్పినట్టు చేయాల్సిందే అరిచాడు తండ్రి రామయ్య గారు. అందరూ నోరు మూసేశారు. భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతాను. రోజులు మౌనంగా గడుస్తున్నాయి. సంబంధాలు వచ్చిన సూరమ్మ గారికి రామయ్య గారికి నచ్చటం లేదు. చారుమతి పెళ్లి ఎలా చేస్తామా అని కొంచెం బెంగపడుతున్నారు. చారుమతికి తన పేరు తనకు నచ్చలేదు. చారు అంటే అందం అని అమ్మ అంటోంది. కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారని కాదే, అర్థం అలా వస్తుంది కదా అని తోటి అమ్మాయిలు స్నేహితులు అంటున్నారు. ఏం చేయాలో తోచగా తమ్ముడు గోపిని సలహా అడిగింది చారుమతి. గోపి చారుమతి సలహా అడగగానే రాణిమీసాన్ని మెలేసి, అక్కా చూసావా, ఎలా అయినా మగ బుర్ర మగ బుర్రే, నువ్వేం భయపడకు, కొంచెం ఆలోచించి చెప్తాను అని అభయం ఇచ్చాడు గీరగా. చారుమతే అని తండ్రి రామయ్య గారు హాల్లో నుంచి పిలిచారు. ఏమిటి, నువ్వు తమ్ముడు ఏదైనా గొడవ పడుతున్నారా అన్నాడు. సరదాగానే మాట్లాడుకుంటున్నావు నాన్న అని సమాధానం చెప్పాడు గోపి. అక్క నీకోసంగా చెప్పనా, ఏమనుకోవు కదా అన్నాడు గోపి. సరేరా చెప్పరా నాయనా అంది. ఆవేళ పెళ్లి చూపుల్లో వంటొచ్చున్నానని అడిగాడని కోపం వచ్చింది నీకు. ఆ అబ్బాయిని ఒప్పుకుని ఉంటే చాలా బాగుండునే, రెండుసార్లు కబరంపించాడు, మంచి ఉద్యోగం, బాగున్నాడు, కానీ కొంచెం స్టైల్గా ఉన్నాడు. పెళ్లి చూపుల్లో అలా ఉన్నాడంటే ఇష్టమయ్యే వచ్చాడనమాట అన్నాడు గోపి. నువ్వు కొబ్బరి పసరు బాగా చేస్తుంది అనడంతో నాకు కోపం వచ్చిందిరా అంది చారుమతి. అసలు ఆ మాట అనడంతో అతను ఒప్పుకున్నాడేమో అన్నాడు గోపి. ఊరుకోరా, నిన్ను అడగాలి కదా అని గొప్పల పోకు అంది చారుమతి. ఏం చేస్తున్నారా పిల్లలు, మేమన్నా పిలుచుకొని హాల్లోకి రండి అన్నాడు రామయ్య గారు గట్టిగా అరుస్తున్నట్టుగా. గబగబా హాల్లోకి వచ్చి, ఎందుకు నాన్న అని అడిగారు. ఈవేళ పోస్టులో ఒక శుభలేఖ వచ్చింది, నా చిన్ననాటి స్నేహితుడు వాడి కూతురు పెళ్లి రేపు, మీ అమ్మ మీరు వెళ్ళండి హైదరాబాద్లోనే కూకటపల్లిలో, నాకు రేపు కోర్టులో ముఖ్యమైన కేసు ఉంది, నాకు రావడానికి వీల్లేదు, నా కారు ఇస్తాను, మంచి బహుమతి పట్టుకుని వెళ్ళండి, నేను వేరే టాక్సీలో కోర్టుకు వెళ్ళి సాయంకాలం వస్తాను, పొద్దున్న పెళ్లి వేళక వెళ్ళండి, రాత్రి కలిసి వచ్చేద్దాం అన్నాడు. పెళ్లికి వెళ్ళడం అంటే ఎవరికైనా సరదాయే కదా అంతా అనుకున్నట్టు పెళ్లికి వెళ్ళారు. సరదా కబుర్లు, జోకులు, నవ్వులు, పెళ్లి మండపం కళకళలాడిపోతోంది. చారుమతి ఒకళ్ళిద్దరు పలకరింపులతో దగ్గరయ్యారు ఫ్రెండ్స్గా. సూరమ్మ గారు పెద్దవాళ్లతో కబుర్లు చెప్తోంది. గోపి చాలా బిజీగా తిరిగేస్తున్నాడు. సడన్గా ఒక తన్ని చూసి స్టన్ అయిపోయాడు. ఆనందమైపోయింది వాడికి. ఎవరనుకున్నారు చారుమతిని చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీరంగుడు గారు. వంట వచ్చున్నాను అడిగాడు, తను కొబ్బరి పత్రి బాగా చేస్తుంది అంటే అక్కకి కోపం వచ్చింది, రెండుసార్లు మీ అమ్మాయి నచ్చింది అని కబరంపాడు. గోపికి ఆనందమైపోయి కొంచెం గొంతు సవరించుకుని షర్టు సర్దుకుని అతను కూర్చున్న కుర్చీ దగ్గరకు వెళ్ళి, నమస్తే సార్ అన్నాడు గోపి. ఎవరు? అప్పుడు పెళ్లి చూపులకు వచ్చాను కదూ అని నవ్వాడు శ్రీరంగుడు. అక్కకి పెళ్ళయిందా? ఆసక్తిగా అడిగాడు. అవ్వలేదు సార్ అన్నాడు గోపి దీనమైన గొంతుతో కొంచెం బాధగా. మీకు సార్ అన్నాడు. రా ఇలా కూర్చో అని చెప్పాడు. నాకు అవ్వలేదు, పెళ్లి చూపులకి వెళ్ళిన చోటల్లా వంటొచ్చున్నాను అనగటం మానలేకపోతున్నాను రోయ్, దాంతో నేను వంట మనిషిని అనుకుంటున్నావా అని కొందరు అమ్మాయిలు కోపడ్డారు. మా అమ్మ నన్ను తిట్టింది, నీకు జన్మలో పెళ్లి కదరా, నీ జీతం హోదా చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వీడు తిండిపోతనుకుంటున్నారా, వంట మనిషిగా చేస్తాడేమోనని వాళ్ళ భయం అంది. నాకేమో నన్ను వండమంటుందేమో అని నా భయం, పట్టకార పట్టుకోవడం కూడా రాదు నాకు, ఎంతసేపు చదువుకో అని మా అమ్మ నన్ను పాడు చేసింది అన్నాడు. ఇప్పుడే వస్తా సార్ అని గోపి వాళ్ళ అమ్మ దగ్గరికి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాడు సంగతులన్నీను. దూరం నుంచి చారుమతి అంతా గమనిస్తూనే ఉంది. పెళ్లి చూపులకు వచ్చిన శ్రీరంగుడు తన గురించి ఏదో చెబుతున్నాడని సంగతులన్నీ తెలిసి చారుమతి తల్లి ఆనందపడిపోయారు. నువ్వు వెళ్ళి పలకరించవే అంది చారుమతిని. నాకు సిగ్గుబాబు, నాన్నగారు వచ్చాక పలకరించమని చెప్పు, నాకు అంగీకారమేనని చెప్పు అంది. గోపి వెంటనే, అక్క చెప్పింది బాగుంది, సాయంకాలం నాన్నగారు వచ్చేదాకా శ్రీరంగుడి గారితో ఉంటానని చెప్పి
పరుగు పరుగున వెళ్ళి అతని కుర్చీ పక్కనే కూర్చుని, మా అక్క అమ్మ చాలా సంతోషించారు. ఈ పెళ్లికి రావటం, మిమ్మల్ని చూడడం బాగుంది. మా అక్కని మిమ్మల్ని పలకరించమంది మా అమ్మ, నాకు సిగ్గుబాబు అంది అక్క అన్నాడు. ఆ మాటలు విని శ్రీరంగుడు నవ్వుతూ చూశాడు చారుమతిని ప్రేమగాను సరదాగాను. చారుమతి చూపలతో ప్రణయలేఖలు పంపింది. పెళ్లి మండపంలో పెళ్లి రంగరంగ వైభవంగా జరుగుతోంది. వధూవరులకు అక్షంతలు వేయడానికి అంతా వెళ్తున్నారు. అదే టైంలో శ్రీరంగుడు చారుమతి కూడా వెళ్ళారు, దీవించారు. పూలదండలోని పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూసి వాళ్లల్లో తమని చూసుకున్నారు. గోపి వాళ్ళ అక్కని శ్రీరంగుడు అంగీకరించినట్లు గమనించాడు. సాయంకాలం తండ్రి రామయ్య గారికి ఈ విషయం అంతా తెలిసింది. శ్రీరంగుడిని పలకరించి, బాగున్నావా బాబు, అంతా మా అబ్బాయి చెప్పాడు, మీకు అంగీకారం అయితే మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అన్నారు రామయ్య గారు. అలాగేనండి అని చెప్పాడు శ్రీరంగుడు. గోపికి ఆనందమైపోయి, బావగారు అని అరిచాడు. దాంతో రామయ్య గారు సంతోషంగా వెళ్ళి వాళ్ళని అడిగాడు. మా అబ్బాయి పెళ్ళి ఘనంగా జరిపించండి అన్నారు. వాళ్ళ కోరికలన్నీ చెప్పాడు, సంతోషంగా అంగీకరించాడు. ఈ మధ్యకాలంలో ఇటువంటి పెళ్లి జరగలేదు. వంటలు పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నాయో అని చెప్పుకున్నారు అంతాను. శ్రీరంగుడు ఆఫీసు వాళ్ళు సంతోషంతో త్యాగరాజు గానసభ హాలు బుక్ చేసి అభినందన సభ ఏర్పాటు చేశారు. అందరూ దండలు షాల్సు పట్టుకుని వచ్చి నూతన దంపతులను సన్మానించారు. ప్రేమ వివాహమని ఒకరు, పెద్దలు చేసిన పెళ్లి అని ఒకరు మాట్లాడారు. ఆఖరిని ఒక ముసలాయన మాట్లాడుతూ, నన్ను సరదాగా భోజనానికి పిలిచారు. అమ్మాయి చారుమతి కొబ్బరి పచ్చడి ఎంతో రుచిగా చేసింది. ఆ పచ్చడి చేసినందుకు ఈ సన్మానం మేము ఏర్పాటు చేసాం. నూతన దంపతుల సన్మానం అంటే అంతా వస్తారని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. పాక కళ కళ కదండి అన్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ నవ్వారు. చారుమతికి ఆ మాటలకు కోపం వచ్చి మెడలో దండ నలిపేస్తూ శ్రీరంగుడికేసి కోపంగా చూసి లేచి నుంచింది. వెంటనే శ్రీరంగుడు చారుమతి కోపాన్ని చిటికలో తగ్గించేశాడు. ఏం ప్రేమ మంత్రం వేశాడో చెప్పుకొని చూద్దాం. వికే 246 శ్రీమతి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారి చారుమతి పెళ్ళ మజాక విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.